नमस्ते वेलकम टू जीएसआर दिशा पेपर चूसते बीआरएस वारे प्रभुत्व पथका एमएलए रेड्डी नायक हॉट कमेंट्स बीआरएस पनचे कार्यकर्ता के प्रभुत्व पथकाट मिगता वाले इट मैं अट्ठापू मा तो पानी प्रजल तो प्रजल तो अवसर ले कदा नी ओटल मेमेस अवसर लेनली नी कार्यकर्ता एंदर उठरो आ ग्रमा की पद मंदो इर मंदो कार्यकर्ता उंटर कदा वाल ओटे सरपत अंकड़े समस्या अंटे नुच्चे एवते प्रभुत् संबंधी पथका अभी नी इंटकना नी फाम हाउस अम्मीनावा लेकिन व्यवसाय से इलाकनावा तलगा पनचे असल नीक एमएलए सीनियर मोस्ट एमएलए प्रभुत्व पथकाल बीआरएस वाले तोट ना नी जागीरा तेलंगाना नी जागीरा मल्ल प्रभुत् अभी कार्यक्रम में चुत मुच्छ एट इकड़े बीआरएस कार्यकर्ता अभिमान के प्रभुत् पथका अंदता एमएलए रेड्डी नायक संचलन व्याख्य पल्ले पल्ले को मन एमएलए अने कार्यक्रम में भाग में शनिवार महबूबाबाद जिला चिन्नगूडूर मंडल में आये पर्यटन मोदट तुम्हल चेरु तांडा को वेलगा निरस डबल बेड्रूम लेनी आंडावास निरसन स्वरम विचार आ तर्वात एमएलसी टी रवींद्रराव सोंत ग्रामम निसंपल्ली की कोंदर युवक तमकु पूर्ति स्थायिलो दलित बंधु अंदिंचालनि डिमांड चेशारु ई संदर्भंगा एमएलए रेड्डी नायक मात्लाडुतू नियोजकवर्गानिकि 100 यूनिट्ल दलित बंधु रागा 80 यूनिट्ल केवलं ई ग्रामानिके इच्चामनि अन्नारु तनकु गतंलो कूडा ई ग्रामं नुंचि ओट्लु पडलेदनि एवरु ओटेस्तारो एवरु ओटेयरो माकु तेलवदनि तेलुसनि अंटाडु నియోజకవర్గానికి 100 యూనిట్లు వచ్చే దళిత బంధు సంబంధించి వస్తే అక్కడ ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి రవీంద్రరావు విగ్రామానికి 80 యూనిట్లు ఇచ్చినట అయినా ఎవడ ఓటు వేయలేదట మాకు డబుల్ బెడ్ రూములు కావాలని అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ పల్లె పల్లెకు ఎమ్మెల్యే అన్నటువంటి కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఈ రేడియా నాయకుని అక్కడ ఉన్నటువంటి యువకులు ప్రజలు నిలదీసిల్లు నిలదీస్తారు అవసరమైతే తరిమి కొడతారు అవసరమైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఇంకొక రెండు నెలల తర్వాత నిన్ను ఇంట్లో ఊకుండా పెడతారు ఏం తమాషా చేస్తున్నావా మేము మీకు ఇయం మాకు ఎవడ ఓటేతో తెలుసు అంటే ఏంటి అనుకుంటానా నువ్వు ప్రతి ఒక్కనికి ఇయాలి ప్రభుత్వ సంక్షేమ సంబంధించిన పథకాలన్నీ అవి ప్రభుత్వం ప్రజలు కడుతున్నటువంటి టాక్సీల ద్వారానే వస్తునే కాబట్టి అది సంక్షేమం అనేది ప్రతి ఒక్కనికి అందాలి నిన్ను తిట్టేటోనికి అందాలి నిన్ను పొగిడేటోనికి అందాలి అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు ఇస్తా మా కార్యకర్తలకు ఇస్తాం ఎవడు ఏం చేస్తాడో చేసుకో అని అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడిగా ఉన్నప్పుడే నీకు రూపాయి ఇయ్యపో అన్నాను అన్నాడు అంటే ఏం చేసిల్లు రాష్ట్రం వచ్చింది మనే మనం సాధించుకున్నాం చేస్తున్నాం మరి గదే పరిస్థితి అయితది కిరణ్ కుమార్ రెడ్డి అడ్రస్ లేకుండా వేయండు రేపు రేడియ నాయకుని అడ్రస్ లేకుండా చేస్తారు నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మన ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలందరి పక్షాన నువ్వు పోరాటం చేయాలి కావాల్సినయని రావాల్సినయని రప్పించాలి ఇప్పించాలి అది నీ బాధ్యత ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు అధికారంలో ఉన్నది నువ్వు ఆ సీటు మీద కూర్చున్నది అంతేగాని నువ్వు ప్రజలకు మేము ఇయ్యం మా కార్యకర్తలకు ఇస్తా అంటే నీ కార్యకర్తతో ఓటేయించుకో నీ కార్యకర్తలు ఎంత ఉన్నారో నీ నియోజకవర్గంలో అంత తిప్పి తిప్పి కొడితే 1000 2000 మంది ఎల్లరు గా 2000 మంది ఓట్లు వేస్తారు సరిపోతది నువ్వు ఇంట్లో ఊకోవచ్చు ప్రజలారా గమనిస్తున్నారు కదా మీరు ఏదైతే వాళ్ళంతా వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఉండి అంత బహార్పాటంగా చెప్తున్నటువంటి మేము మావలకే ఇస్తామా అంటున్నటువంటి ఏదైతే ఆ వాక్యాలు ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ప్రజలారా మీరు రాబోయేటువంటి ఎలక్షన్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే ఓటేస్తారు మీకు ప్రజల గురించి ఆలోచించేటువంటి వాళ్ళ కొరకు మాత్రమే మీరు ఓటేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుతున్నాం.